అందరికీ నమస్కారం. మచ్చా దేవేంద్ర గారు ఈరోజు మనతో ఉన్నారు. ముందుగా నమస్కారం అన్న, బాగున్నారా? నమస్కారం, బాగున్నాను. దేవేంద్ర గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీలోకి వచ్చారు. ఆర్ఎస్పీ బీఎస్పీ అయిపోయింది, బీఎస్పీ ఆర్ఎస్పీ అయింది కదా. ఇప్పుడున్నటువంటి ఈ మనువాద పార్టీలు, డబ్బున్న పార్టీల ముందు ఆర్ఎస్పీగా నిలబడగలుగుతారా? తప్పకుండా నిలబడతాడండి. ఎట్లా నిలబడతాడు? ఆయన చాలా జ్ఞానవంతుడు అండి. జ్ఞానవంతుడు కరెక్ట్, ఆయన మీద విమర్శలు ఉన్నాయి కదా. విమర్శలు చేస్తూనే ఉంటారండి. అంటే మనకు ఒకటి ఏంది అని అంటే, ఆయన ఓన్లీ దళితులలో కూడా ఒక తన సొంత సామాజిక వర్గాన్ని లైఫ్ ఇస్తారు? లేదండి, అయితే చాలా మంది అది తప్ప అండి. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ట్రోలింగ్స్ వస్తా ఉన్నాయి. అందుకే అంటే ఒకే వర్గానికి అడ్జస్టరు అని చెప్పి అని అంటారు కదా, అది తప్పు. అది కావాల్సుకొని అని అంటే ఈ సమాజానికి దగ్గర కాకూడదు, ఆడనే ఒదిగి ఉండాలని చెప్పి. అంటే నిన్ననే ఒక సందర్భంలో నేను ఒక పాట రాసినాను, అంటే మాలమాదిగలు ఈ దేశంలో కనుక ఒకటైనట్టయితే అసలు ఈ దేశ చరిత్రను మార్చేస్తారంటావా? తప్పకుండా అవుతారండి, తప్పకుండా అవుతారండి. ఆల్రెడీ అందరు కలిసిపోతున్నారు. వాళ్ళను విడగొట్టే ప్రయత్నము ఈ పాలక జరిగిద్దా? మాలళ్ళ అబ్బాయికి మాదిగోళ్ళ అమ్మాయిని, లేదంటే అట్లా అటు సైడ్ ఇటు సైడ్? నేనైతే ప్రతి సందర్భంలో మాల అమ్మాయిని మాదిగ అబ్బాయికి, మాదిగ అబ్బాయిని మాల అబ్బాయికి అని చెప్తాను. ఇంకోటి ఏంటంటే, ప్రవీణ్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈ కులము అనే పదము రాకుండా ఉండడం కోసమే స్వేరో అనే ఆర్గనైజేషన్ పెట్టిండండి. దాంట్లో కూడా ఆయన ఓన్లీ తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశాడని కూడా విమర్శలు ఉంది. అది తప్పండి, అది తప్పు అని అంటే, అంటే వాటన్నిటినీ ట్రేస్ అవుట్ చేసి ముందుకు వెళ్ళగలుగుతాడు ప్రవీణ్? తప్పకుండా అండి, తప్పకుండా. అంటే ఇప్పుడు దాదాపు ఓటు పిరమైపోయింది. డైరెక్ట్ గా ప్రభుత్వమే ఓటు 10 లక్షలు ఇచ్చే విధంగా దళిత బంధన్ పెట్టింది కదా. ఇంత రేటు పెరిగినటువంటి ఓటుని సామాన్యులు ఫ్రీగా ఇస్తారా? తప్పకుండా అండి. మీరన్న భోజనం డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తారా? తప్పకుండా ఆ రోజు వస్తుందండి. మీరన్న భోజనంలో ఓటుకు నోటు లేకుండా వేస్తారా? ఓటుకు నోటు ద్వారా లీడర్లు అయిన వాళ్ళని రేపు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు తెలంగాణ? ఉందండి. కాకపోతే ఇక్కడ ఈ తెలంగాణలో రేపు జరగబోయే పరిణామాలు ఏంటి అని అంటే, ఇప్పుడు పాలక వర్గాలు ఒక ఓటుకు 10 లక్షలు ఇస్తున్నారు కదా, రేపు పొద్దున ఆర్ఎస్పీ గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసము అదే ఇంతకుముందు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఓటుకు నోటుకు తీసుకున్న ఇస్తే తీసుకున్న చూసినావా, అదే ఈరోజు ఓటుతో పాటు నోటును తలా 10,000 తలా 1,00,000 రూపాయలు వేసే రోజు కూడా వస్తుందండి ఎస్సీ ఎస్టీ బీసీలు. ఇది కాంశీరామ్ గారి సమయం కాదు కదా. కాంశీరాము గారి సమయము ఆ రోజు అదే జరిగింది ఈరోజు. ఎందుకంటే కాంశీరాము గారి ఆలోచనను తన నెత్తురులు అనువను నింపుకొని వస్తున్న త్యాగమూర్తి, ఒక త్యాగం చేసి వచ్చిన వ్యక్తి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒక ఎస్సీలు ఎస్టీలే కాదు, అన్ని వర్గాలల అన్ని వర్గాలు అణచబడ్డ లేదా పేదరికంలో ఉన్న రెడ్డి వెలమాలు బ్రాహ్మణులు కూడా రేపు పొద్దున ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారండి. ఆయన ఎస్పెషల్లీ ఎన్కౌంటర్లు చేసింది ఎస్సీ ఎస్టీ బీసీనే చేసిన కూడా విమర్శ ఉన్నది. దాన్ని ఎలా మీరు మాట్లాడతారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీగా ఉన్నప్పుడు మహబూబ్నగర్ జిల్లా కానీ అనేక ప్రాంతాలలో ఆయన ఎన్కౌంటర్లో బలైన వాళ్ళు బడుగు బలహీన వర్గాలే, ఆ వర్గాలు అవన్నీ మర్చిపోతారా? ఒక మాట అంటే మనం వాస్తవాన్ని మాట్లాడుకోవాలండి. ఆ రోజు ఇప్పుడు ఇందాక ఒక సందర్భంలో అశోకుడి కళింగ యుద్ధం తర్వాత శాంతి వైపు నడిచిండు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమైంది అంటే, రాజ్యము ఉద్యోగములో భాగమై చేసిండు తప్ప ఆయనకు, ఆయన ఒకవేళ చంపాలి అని అనుకుంటే 2000లో నేను మావోయిస్ట్ పాటలు రాస్తానని చెప్పి నన్ను అరెస్ట్ చేసినప్పుడు నన్ను కూడా చంపేయాలి. అంటే మీరు మావోయిస్ట్లో కూడా పాటలు నేను పాటలు రాసినప్పుడు నేను ఆల్రెడీ ఆయన వరంగల్ జిల్లాలో ఓఎస్డీగా ఉన్నాడు, నా పాటలు తీసుకొచ్చి కావాల్సుకొని అక్కడ అడ్జేసినప్పుడు మన నన్ను కూడా చంపాలి కదా. ఓటుకు 10 లక్షలు ఇల్లీగల్గానే లీగల్గానే ప్రభుత్వం దళిత బంధు రూపకంలో 10 లక్షలు ఇస్తా అంటుంది. అంటే ఓట్లున్నాయి కాబట్టే కదా, మనం అన్నం కాదు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలందరి దేవుడుగా కీర్తించబడి భోగభాగ్యాలు అందుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఏం చెప్పారు? మాది సన్యాసుల మఠం కాదు, మేము ఖచ్చితంగా ఓటుకు నోటు సిద్ధాంతంతోనే పనిచేస్తామని క్లియర్గా చెప్పాడు. అవునండి. మరి ఈ విధంగా చెప్పిన దగ్గర మీ వాళ్ళు రూపాయి లేకుండా ఓటేస్తారా మీరు చెప్పిన భోజనలు? తప్పకుండా అండి. ఇప్పుడు మేము ఇవ్వాల్సిన పని లేదు, మీరు ఇస్తున్నారు కదా. ఈ పాలక వర్గాలు ఈరోజు 10 లక్షలు మా ఓటు అసలు మా గూడానికి రాని వ్యక్తులకు, మా గూడము అంటే మేము తాకుతూనే మైలబడతామన్న వ్యక్తులు అసలు మా ఓటును ఇన్ని రోజులు నువ్వు బీరుకు బిర్యానీకి మాత్రమే సారా సీసా ఇచ్చి తీసుకున్నావు, ఈరోజు మా ఓటు విలువ 10 లక్షలు పెరిగింది. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఆ 1 కోటి రూపాయలు తీసుకుంటారండి మామూలు తీసుకొని, రేపు పొద్దున బహుజన సమాజ పార్టీ ప్రవీణ్ గారి నాయకత్వం కోసం పనిచేస్తారు, బీఎస్పీ పార్టీని గెలిపించి ఏనుగు గుర్తుకు ఓటేసి ఈ రాష్ట్రంలో రాజాధికారం వైపు తీసుకొస్తారండి. అంటే 10 లక్షలు కేసీఆర్ దగ్గర తీసుకొని ఓటుకు మళ్ళీ మీకే డబ్బులు చేస్తారా? చేస్తారండి తప్పకుండా, డబ్బులు కూడా. ఏదైతే కాంశీరాము గారు ఓటు నోటు, ఓటు దేవు నోటు దేవు అనడు ఈరోజు, అప్పుడు కాంశీరామ్ గారు ఆ మాట అన్నాడు, ఈరోజు మా ఈ సమాజం
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం మేమే ఓటిస్తాము, మేమే నోటేస్తాము అని చెప్పి ఓటిస్తాం, ఓటేస్తాం, ఓటేస్తాము, నోటిస్తాం. అమూల్యమైన సమయాన్ని మన కోసం, మన ప్రేక్షకుల కోసం వెచ్చించి వారి ఆరోగ్యం కూడా కొంత బాగలేకపోయినా కూడా వారికి మళ్ళీ 1000 ఏనుగుల బలాన్ని కూడగట్టుకుని మన ముందు కూర్చున్నందుకు దేవేంద్ర గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈనాటి చర్చా కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగిస్తున్నాం. వన్స్ అగైన్ జేబీమన్న, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు ఈ దళితులకు పథకం పెట్టింది కాబట్టి ఆ పథకంలో ఆయన ఇచ్చిన లబ్ధి నాకు పావులా కానీ ఆటనా కానీ నాకు చెందాలని నేను నా మనసు పూర్తిగా నేను కారు గురించి ఓటేసి గెలిపించుకుంటా కేసీఆర్ గారు.